వాయినేస్తాలు. ఈరోజు నేను మీకు చావటంలో అనేక రకాలకు సంబంధించిన ఒక కథ చెప్తాను, వినండి. ఒక నది మీద ఒక తొట్టి పడవ ఉండేది. దాన్ని నడిపే సరంగు అవతలి గట్టువారిని ఇవతలి గట్టుకు, ఇవతలి గట్టువారిని అవతలి గట్టుకు పొద్దుకూకులా చేరవేస్తూ ఉండేవాడు. వాడి జీవితం అంతా ఈ పనిలోనే గడిచిపోయింది. ఒకరోజు ఒక మహాపండితుడైన బ్రాహ్మణుడు నది దాటడానికి వచ్చాడు. ఇంకెవరైనా వస్తారేమోనని కొంతసేపు చూసి ఎవరో రానందువల్ల సరంగు బ్రాహ్మణ్ణి ఒక్కడినే ఎక్కించుకుని బయలుదేరాడు. ఆ సరంగుని చూస్తే బ్రాహ్మణుడికి చాలా జాలి వేసింది. పాపం, నీది ఎంత నికృష్టపు జీవితం, నువ్వు బతికి ఉండినా చచ్చినవాడితోటి సమానం అన్నాడు బ్రాహ్మణుడు. అదేం బాబు అన్నాడు సరంగు. నీకు శాస్త్రాలు ఏవైనా వచ్చినా అని అడిగాడు బ్రాహ్మణుడు. రావు బాబు అన్నాడు సరంగు. ఇకనే నీ జీవితంలో సగం పోయినట్టే, పోనీ నీకు పురాణాలు ఏవైనా తెలుసా అన్నాడు బ్రాహ్మణుడు. లేదు బాబు అన్నాడు సరంగు. చూసావా, నీ జీవితం మూడు పాళ్ళు వృధాయే, పోనీ నీకు కావ్యాలు ఏవైనా వచ్చినా అని అడిగాడు బ్రాహ్మణుడు. తెలియదు బాబు, రోజల్లా పడవ తోసుకునే నా బోటి వాడికి అవన్నీ ఎట్లా తెలుస్తాయి అన్నాడు సరంగు. అయితే నీ జీవితంలో 14 పాళ్ళు వ్యర్థమే, నువ్వు 2 వీసాలు మాత్రమే జీవిస్తున్నావు అని చెప్పాడు బ్రాహ్మణుడు. ఈ పాటికి తొట్టి పడవ నడిమధ్యకి చేరి వచ్చింది. ఇంతలో ఆకాశం మూసుకువచ్చింది. భయంకరమైన కారు మేఘాలు 4 వైపుల నుంచి చేరసాగాయి. బ్రహ్మాండమైన గాలి లేచింది. నదిలో అలలు ఎత్తై ఇంతెత్తై లేవసాగాయి. గాలిలో దీపంలాగా పడవ కొట్టుకోసాగింది. అది ముందుకు పోయే అవకాశం కానీ వెనక్కు తిరిగిపోయే అవకాశం కానీ కనిపించలేదు. పడవలోకి నీళ్లు కూడా రాసాగాయి. సరంగు తెడ్డు వేయటం మాని, బాబు తమరికి ఈదటం వచ్చా అని అడిగాడు. బ్రాహ్మణుడు కంగారు పడి రాదే అన్నాడు. అయితే తమరి జీవితం పూర్తిగా వృధా అంటూ సరంగు నదిలోకి దూకి ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది నేస్తాలు ఇవాల్టి కథ. మళ్ళీ ఇంకొక కథ రేపు కలుసుకుందాం. మీ జాబిల్లీ.